తుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి సంక్రాంతి అంటే పండుగ రోజు. ఈ రోజు మా అబ్బాయి పుట్టినరోజు. రోహన్, అందరికి నీ పుట్టినరోజు అన్నది చెప్పేకు, పార్టీ అడుగుతారు, మళ్ళీ డబ్బుల్ బొక్క. పది మందికి మనం బతుకుతున్నామని తెలియాలంటే ఇంకా మా బతుకుడు అందరికి అలా చెప్పేస్తే నీకే దిష్టి తగులుతుంది, అందుకే చెప్తున్నా. ఎందుకు నవ్వుతున్నావమ్మా? మా సార్ కొంచెం డబ్బాలే నాకు తగులు, ఇంకా దిష్టిని తగులుతుందమ్మా. నేను చెప్తున్నాను కదా, మీ అమ్మని రా, నీకు దిష్టి తగులుతుంది. నువ్వు ముందెళ్ళి దిష్టి చుక్క పెట్టుకో. సరే అమ్మ. ఎక్కడ పెట్టుకుంటున్నావు? చుక్క పెట్టుకుతున్నాడు ఆకాశంలో. కాదమ్మా, నువ్వే కదా దిష్టి చుక్క పెట్టుకోమన్నావు. అదే చుక్క అక్కడ ఉన్నా వెతుకుతున్నాంటే ఇదే. దేవుడా, నేను అంధం కావాలని కోరుకుంటున్నా. ఇట్లా ఇస్తా. చిక్కిచ్చాడు ఆయన, చూస్తారా మా బాబు నా కొడుకు పంచేసిస్తాడు. అమ్మా, నేను పని చేసుకోలేదమ్మా, లోపల డైపర్ వేసుకున్నా. ఇదిరా పంచంటే. డైపర్ వేసుకున్నా అని బయటికి చెప్పకూడదు, పరువు పోద్ది. సరే కానీ నిన్న నేను అడగడమే మర్చిపోయాను. ఇంతకీ నీ బర్త్డేకి నీకు ఏం గిఫ్ట్ కావాలి? అది 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 కాదమ్మా, కూర్చున్న కుర్చీ కావాలి. కుర్చీయా? గ్యాంగ్ లీడర్? గ్యాంగ్ లీడర్ లో మీరు ఎంతో మందికి ఛాన్సులు ఇస్తారు. అవును, అలాంటిది మా బాబు కోసం ఆఫ్టర్ ఆల్ నీ కుర్చీ ఇచ్చావా? నీ కోసం కుర్చీ ఏం కర్మరా, నా గుండెనే ఇచ్చేస్తా. ఎందుకు వద్దురా? మటన్ కర్రీలో ఉండే గుండె తింటాను, ఇప్పుడు మనుషులు గుండె తింటానమ్మా. తిండి నేను గుండె ఇస్తా అన్నది నువ్వు అంటే నాకు చాలా ప్రేమరా, నువ్వు ఏది అడిగినా ఇస్తా అని అర్థం. గుండె అంటే తినడానికి కాదు. అమ్మా, అసలు ఇష్టం అంటే ఏంటి? నీకు చాక్లెట్లు అంతెందుకు ఇష్టం? నువ్వు బాగా తింటావు కాబట్టి నీకు ఇష్టం కదా. ఐస్ క్రీమ్స్ అంతెందుకు తింటావు? నీకు ఇష్టం కాబట్టి. ఇప్పుడు తను తింటావా? నా తలకాయ రా, నా తలకాయ. ఓహో, నీ తలకాయ తింటదా? ఇక్కడతో కట్ చేసేద్దాం రా ప్లీజ్. సరే అమ్మా, ఉండు. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వే కదా కట్ చేద్దాం అన్నావు. పంచులు వేస్తే దెబ్బలు తింటావు. నాకు ఇప్పుడు ఆకలిగా లేదమ్మా, తర్వాత తింటా. ఇంతకీ నీ బయటకు మీ ఫ్రెండ్స్ వస్తా అన్నారు, ఇంకా రాలేదండి. ఎక్కడో ఇక్కడ వస్తూ ఉంటారు కదా. కొంచెం నొప్పు అంటే మార్చి వేసే వెల్కమ్ బిజు. అదేంటి, మీరు గిఫ్ట్లు ఇవ్వకుండా దండలు వేస్తారేంటమ్మా? ఆంటీ, గిఫ్ట్లు ఇచ్చి ఎవడన్నా విషెస్ చెప్తాడు, కానీ దండలేసి విషెస్ చెప్పేవాడికి ఒక రేంజ్ ఉంటుంది ఆంటీ. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి కేక్ తెస్తాను. ఓకే ఆంటీ. ఇది చాలా బరువుగా, కనీసం బర్త్డే రోజైనా కొత్త బట్టలు వేసుకోవచ్చు కదరా. ఇది కొత్త బట్టలే? ఇది మా డాడీ కార్ క్లీన్ చేసుకున్న క్లాత్ లా ఉంది రా. వాట్ ఆర్ యు టాకింగ్? ఇది నా కొత్త బట్టలే. కాదు, నేనమ్మ కాదు. అయ్యయ్యో, ఏంట్రా మా బర్త్డేకి మే ఇద్దరమేనా, ఇంకెవరు రాలేదా? నువ్వు రాలేదు, అదిగో గ్యాంగ్ లీడర్, ఇదిగో స్వీట్ హార్ట్, ఇదిగో మా ఫ్రెండ్స్, అదిగో మా ఆడియన్స్. అబ్బో, కానీ వీళ్ళందరూ వచ్చి నీ బర్త్డే కదరా. గ్యాంగ్ లీడర్ షోకి. నా బర్త్డేకి వచ్చారు? కాదు, గ్యాంగ్ లీడర్ షోకి.
వీళ్ళందరూ సరే సరే ఎట్లా వీళ్ళందరూ చెప్పారుగా నమ్ముతున్నాం. ఏంటది కేకా? మా బడ్జెట్ కి మన బడ్జెట్ కదా సరిపోతుంది. తినడానికి ఓకే, మరి బర్త్డేకి? వాడు నాకేస్తాడు కేక్ అంతా. అది బర్త్డే కేకే? ఇది బర్త్డే కేకా? ఇంత చిన్నదా? ఇది చిన్న కేకా? అవునంటీ, నిన్న మా డాడీ తిన్నానికి ఎంత పెద్ద కేక్ తెచ్చారో తెలుసా? ఇంకా తిన్న కూడా తినలేదు, మంచం మీదే పెట్టారు. ఓపెన్ కూడా చేయలేదు. ఎంత పెద్ద కేక్? ఇంత పెద్ద కేక్? అంత పెద్ద కేక్ కూడా ఉంటదా? అయినా ఏంటి మంచమా? నాకు అర్థమైపోయింది, దాన్ని కేక్ అంటారమ్మా, పరుపు అంటారు. రోహన్, మీ అమ్మ నీకు అబద్ధాలు చెప్తుందిరా? దీన్ని కేక్ అంటారు, దాన్ని పరుపే అంటారు. రోహన్, మీ అమ్మ అబద్ధం చెప్తుందిరాడు. నీకోసం నేను పెద్ద కేక్ రేపుతాను లేరా. ఫస్ట్ దీని క్యాండిల్స్ ఊదు. సర్లే రోహన్, నేను వెళ్ళొస్తా. నువ్వు ఎక్కడికి? ఎక్కడికమ్మా? మొన్న నీ కంట్లో నలుపు పడితే ఊదింది ఎవర్రా? నువ్వే. మరి నేను ఉండగా క్యాండిల్స్ ఊదాల్సింది ఎవర్రా? అదేంటమ్మా, మా అబ్బాయి పుట్టినరోజు, వాడే క్యాండిల్స్ ఊదాలి. అంటే బర్త్డే వాడిదేనా? మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. సరే వచ్చి ఊదు. సర్లే రోహన్, నేను వెళ్తున్నాను. నువ్వే రే, మొన్న స్కూల్లో యాపిల్ కట్ చేసి పెట్టింది ఎవర్రా? నువ్వే. మరి కేక్ కట్ చేయాల్సింది ఎవరు? నువ్వే. అబ్బా, నువ్వే చెప్పమ్మా. కాదు తండ్రి. అంతే కదరా, నీకోసం అన్ని చేస్తుంది. ఒక కేకే కదా కట్ చేస్తారు. ఇప్పుడేంటి, తన కేక్ కొయ్యాలంతేనా? వచ్చి కోసే. కోసండి మేడం. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే డియర్ పింక్ డ్రెస్. ఆంటీ, ఇందాక నుంచి చూస్తున్నాను, రోహన్ కేం గిఫ్ట్ తేలేదా? అవునమ్మా, నా గిఫ్ట్ ఏది? ఏంటి తేననుకున్నారా? నేనెందుకు తేను? తెస్తాను చూడండి రోహన్, నీకోసం స్పెషల్ గిఫ్ట్. ఏంటది చూడండి, ఇప్పుడు ఇస్తాను చూడండి. బైక్? నా బ్యాగ్. అత్త సొమ్ము అల్లుడుదానం అంటే ఇదే. మా బుల్లెట్ బుల్లెట్ ఇది. ఎందుకమ్మా నవ్వుతున్నారు? నా గిఫ్ట్ అంత బాగుందా? కాదంటీ. రే రోహన్, హిట్ రారా. ఏంటి ఇది, కొత్త బైక్ అనుకుంటున్నావా? కంపల్సరీ. కాదురా రోహన్, ఇది ఆల్రెడీ గ్యాంగ్ లీడర్ షోలో బుల్రెడ్డి వాడిన బైక్. బుల్రెడ్డి గారు తుక్కు తుక్కు వాడారు కదండి, నిజమే. మళ్ళీ ఇచ్చేస్తారంట? నేను వాడాను. మీరు ఇంకా బయలుదేరరా? రోహన్, నువ్వు ఏడుస్తుంటే చూడలేకపోతున్నావు. నెక్స్ట్ బర్త్డే కన్నా మీ మమ్మీని మార్చరా సరిపోతుంది. మమ్మీని మార్చరా సరిపోతుందంట. ఇలాంటివి షోరూమ్ లో వెయ్యి అమ్ముతారు. అందులో నీ కోసం మీ మమ్మీ స్పెషల్ గా కొన్నదిరా. పదా, 6:00 అయింది. అదే గ్యాంగ్ లీడర్ షో వచ్చే టైం అది. పదా, నన్ను తీసుకెళ్ళవా? లిఫ్ట్ ఇస్తావు ప్లీజ్? లిఫ్ట్ లే, ఎల్లే. అప్పని అప్పని. వావ్, వెరీ 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 క్యూట్. సూపర్, థ్యాంక్ యూ.